సార్, నా పేరు తిమోతి గల్లా అండి. నేను పెదయాద్ర మచిలీపట్నం నియోజకవర్గం పెదయాద్ర నుంచి సర్పంచ్గా గెలిచాను 136 ఓట్ల మెజారిటీతో. తన పేరు పంచగర్ల సురేష్, పెడన నియోజకవర్గం ఉరిమి నుంచి గెలిచాడు సార్. మరి కృష్ణా జిల్లాలో దాదాపు 36 పైచిలకు పంచాయతీల్లో మనం జనసేన తరపున గెలిచాం సార్. ఇక్కడ అన్ని నియోజకవర్గాల్లోనూ అన్ని గ్రామాల్లోనూ వైసీపీ ఇన్ఛార్జీల పేరుతో మేము ఏ పని చేయకూడదు మరి అధికార పార్టీ వాళ్ళు అడ్డగిస్తున్నారు సార్. ఏమన్నా మేము దాని మీద న్యాయ పోరాటం చేస్తున్నామో మమ్మల్ని బూతులు తిడుతున్నారు. మరి మా మేము చెప్పేది ఏంటంటే, మరి మన రాష్ట్ర వ్యాప్తంగా మనం గెలిచిన సర్పంచులందరూ కలిసి ఒక ఫోరం లాగా ఏర్పాటు చేసి కమిటీ వేస్తే ఎక్కడ ఏ సర్పంచ్కి అన్యాయం జరిగినా కానీ మేము ఫ్రంట్ లైన్లో ఉండి వారి తరఫున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్. అది మీ దృష్టికి తీసుకెళ్దామని చెప్పేసి. మన రాష్ట్రంలో ఇవాళ యువత రాజకీయాల్లోకి వచ్చిందనంటే దానికి నిదర్శనం మీరే సార్. గతంలో కూడా మేము సర్పంచ్గా ఎన్నికయ్యామంటే అది నిదర్శనం సార్. గతంలో మీరు తాండాలో బోర్ వేయించి ప్రజలకు నీటి అవసరాలు తీర్చేశారు. అలాగే మేము వచ్చిన అతి తక్కువ కాలంలోనే ప్రభుత్వం ఫలాలతో నిమిత్తం లేకుండా గ్రామంలో బోర్ వేయించి దశాబ్దాలుగా ఉన్నటువంటి నీటి సమస్యను తీర్చడంలో మేము సఫలీకృతం అయ్యాం సార్. దీని అంతటికి ఇది కారణం ఇంతటి విజయం వచ్చింది. మన కృష్ణా జిల్లా పెడన మండలం ఉరిమి గ్రామ సర్పంచ్గా ఈరోజు నేను కుటుంబ పాలన 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఓడించి అత్యధిక ఓట్ల మెజార్టీతో వాళ్ళు గెలుపొందామంటే మన పవన్ కళ్యాణ్ గారు, మన బండేటి రామకృష్ణ గారు పెట్టిన భిక్ష సార్. ఇది చిన్న విన్నపం సార్. మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సార్ పేదలందరికీ ఇళ్ళు అనే సంక్షేమం. ఇది ప్రభుత్వం పట్టాలు జారీ చేసి నెలల తరబడి అయిపోయింది సార్. గత 8 నెలల దాకా అయిపోయింది సార్. కానీ ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక 2 నెలల తర్వాత వచ్చి నేను శంకుస్థాపన చేస్తానంటే లోకల్ ఉన్నటువంటి వాలంటీర్లు, అక్కడ ఉన్నటువంటి నాయకులు, చిన్న చిన్న చోటమోటా నాయకులు వచ్చి నీ పట్ట క్యాన్సిల్ చేసేస్తాం, మీరు జనసేనకు సపోర్ట్ చేశారు అనే అటువంటి రకరకాల బెదిరింపులకు గురి చేస్తున్నారు సార్. దీని మీద కూడా కొంచెం దృష్టి సారించాలని నేను సభాముఖంగా కోరుకుంటున్నాను సార్. ఈ వాళ్ళు చెప్పే సమస్య ఏంటంటే, గత పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున గెలిచిన సర్పంచుల్లో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. కానీ గెలిచిన జనసేన సర్పంచుల్ని వైసీపీ ఇన్ఛార్జీలు కానీ లేదంటే వారి నాయకులు కానీ చాలా చోట్ల బెదిరించడాలు, బూతులు తిట్టడాలు, భౌతిక దాడులు చేయడాలు ఉన్నాయి. సో దాంట్లో భాగంగా సమిష్టిగా ఒక ఈ ప్రభుత్వ విధానాలని ఈ దౌర్జన్యాన్ని ఎదుర్కొనే విధంగా ఒక ఫోరం ఉంటే బాగుంటుందని అడుగుతా ఉన్నారు. సర్పంచుల ఫోరం ఖచ్చితంగా మన నాయకుల ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ఎందుకంటే ఈ మధ్యన మత్స్యపూర్లో కూడా నేను చూశాను ఒక మహిళ సర్పంచ్ మీద దాడి చేయడం వైసీపీ నాయకులు. రాజకీయాల్లో బెదిరింపులకి భౌతిక దాడులకి జనసేన పార్టీ భయపడదు, మా వాళ్ళు ఎవరు భయపడరు. భయపడే వాళ్ళం అయితే పార్టీలు పెట్టాము, గుర్తుపెట్టుకోండి. అంతేగాని మీరు తిట్టే బూతులకో, బెదిరింపులకో, భౌతిక దాడులకో దెబ్బ పడే కొద్దీ ఎదురెళ్తాను తప్ప వెనక్కి అడుగుతాను. దరఖాస్తు గుర్తుపెట్టుకో. అలాగే ఇక్కడికి వచ్చిన సోదరులందరూ కూడా ఒకటే చెప్తాను, మీరు చెప్పిన ఒక సమిష్టిగా ఒక విధానం రూపొందించాలి. దీనికి ఈ లాక్డౌన్ తట్టుకోవాలంటే దాన్ని జిల్లా ఇన్ఛార్జీలతో, రాష్ట్ర నాయకులందరితో మాట్లాడి దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఖచ్చితంగా దీన్ని ఏ విధంగా ఏ వ్యవస్థ పెడితే బాగుంటుంది దాని మీద ఆలోచించి ఒక బలమైన నిర్ణయం తీసుకుని మీకు అండగా ఉంటాను. థ్యాంక్ యూ.